హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దేవుడే వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు డ్రెస్ మెటీరియల్ టాప్ కటింగ్ చూపించబోతున్నాను మీకు. ఈ మెటీరియల్ 6.5 మీటర్స్ అనమాట. నాకు మా పాపకి, తమ్ముడు పాపకి, చెల్లి పాపకి ఫ్రాక్స్ కోసమని 6.5 మీటర్స్ తీసుకున్నాను. అయితే ఫస్ట్ ఈరోజు మా పాపకి టాప్ కటింగ్ మీకు వీడియో చూపిస్తాను. చివరి వరకు వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా టిప్స్ చెప్తూ కట్ చేస్తాను. మార్కింగ్ ఎలా చేసుకోవాలి, ప్రతిదీ మీకు యూస్ఫుల్ అవుతుందని ఆశపడుతున్నాను. ఇప్పుడు ఇది మా పాపకి సైజ్ అన్నమాట, లెంత్. ఇది 47 ఉంది, 47 హైట్ ఉందన్నమాట. అయితే 1 ఇంచ్ ఫోల్డింగ్ కేర్ని తీసుకొని 48 ఇంచెస్ మనము తీసుకుందాము. హైట్ 48 ఇంచెస్, 47 యాక్చువల్లీ ఉంది. 1 ఇంచ్ మనము ఫోల్డింగ్స్కి తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము చంక భాగం నుంచి ఎంత ఉందో చూసుకుందాం. చంక భాగం నుంచి 22 ఉంది ఫ్రెండ్స్, 22 మనం తీసుకుంటే 1 ఇంచ్ ఖర్చులోకి తీసుకుందాం. ఎందుకంటే ఇది కాటన్ కదా, షింక్ అవుతుందని నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ట్వంటీ టూలో హాఫ్ 11 ఇంచెస్, 22 ఇలా పెట్టుకొని మనం 11 ఇంచ్ దగ్గర విడత్. బట్ట చూడండి, నీట్గా ఫోల్డింగ్స్ లేకుండా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. లెవెన్ ఇంచెస్ ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనము టాప్ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఈ నడుము దగ్గర కర్వ్ ఎంత ఉందంటే 13 ఇంచెస్ దగ్గర ఇక్కడ కర్వ్ ఉందన్నమాట. ఇది మనం 13 ఇంచెస్ చూసుకోవాలి. హైట్ ఇక్కడ నుంచి 13 ఇంచెస్ దగ్గర ఒక లైన్ ఇలా పెట్టుకుందాం మనం. ఇప్పుడు మనం ఏదైతే 11 ఇంచెస్ తీసుకున్నామో, 11 ఒకటి 2 ఇంచెస్ ఖర్చుకోబట్టి తీసుకున్నాం కదా, అది మార్క్ చేసుకొని ఈ నడుము దగ్గర 1 ఇంచ్ తక్కువ చేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్లీ నడుము కర్వ్ వచ్చేదన్నమాట, తీసుకొని 2 ఇంచెస్ కర్వ్కి తీసుకోవాలి. చూడండి, నడుం పార్ట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు అలాగే నడుం పార్ట్ నుంచి మనం టై పార్ట్ పొట్ట కింద టై పార్ట్ దగ్గరకు వచ్చేవరకు 23 హైట్ దగ్గర మనం బగల్ ఎంత తీసుకుంటున్నామో ఒకసారి మెజర్ తీసుకున్నాం. బగల్ కూడా 22 ఉంది. ఇక్కడ మనం 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాం కాబట్టి 23 తీసుకుందాము. 23లో హాఫ్ మనం ఇక్కడ ఫోల్డ్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ 11.5కి వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఫస్ట్ 23 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని దీని దగ్గర మనము 11.5 పెట్టుకుంటే మనకి కుట్టుకోవడానికి 2 ఇంచెస్ ఖర్చు. ఇప్పుడు మనం ఈ మార్క్స్ అన్నీ ఇలా జాయిన్ చేసుకోవాలన్నమాట. మనకి ఇలా చంక పాట్ రావడానికి ఇది నేను కాటన్ అని 1 ఇంచ్ లూజ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే పెరిగే అమ్మాయిలు కదా, కొంచెం లూజ్ ఉంటే బాగుంటుంది అనేసి. ఇదిగోండి, మీకు ఆ పూలకి
కరెక్ట్గా ఇలా పెట్టేసుకుంది మీరు ఇక్కడ శంఖకి కరెక్ట్గా. పెట్టేసుకోండి ఫ్రెండ్స్. లైన్స్ గీయడానికి మాత్రం డ్రెస్కి ఇలాంటి కర్వ్ ఉన్న స్కేల్స్ దొరుకుతాయి అన్నమాట. మనకి కర్వ్ ఉన్న స్కేల్స్ దొరుకుతాయి. మనం ఇక్కడ చూడండి ఈ నడుము పార్ట్ కానీ మనం ఇలా పెట్టేసుకొని మనకి డౌట్ లేకుండా ఇలా పెట్టుకొని పొడవుకి మన స్లిట్స్కి కూడా ఇలా స్ట్రైట్గా గీసుకొని పెట్టుకుంటే నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా షోల్డర్ దగ్గరికి వస్తే ఇది కాలర్ నెక్ అనమాట. కానీ నేను ఇప్పుడు బ్యాక్ 3 ఇంచెస్ పెట్టేసి పైపింగ్ ముందు చిన్న ఓపెనింగ్ పెడతాను. సో ఇది నేను ఇది కాలర్ ఉంది. షోల్డర్ మాత్రం ఇది రెడీమేడ్ కాబట్టి ఎక్కువ ఉంటుంది. 8 ఇంచెస్ ఉంది చూడండి. 15 ఇంచెస్ ఉంది. 15 అంటే 7.5 వస్తుంది. 7.5 ఇది కాలర్ కాబట్టి అంత వస్తుంది. మామూలుగా అయితే మనము 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుని 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటే చిన్నపిల్లలే కాబట్టి మనకి నెక్ అంత ఇది కాదు. ఇది ఒక 1/2 ఇంచ్ ఇట్లా నెక్ తీసుకుని ఇప్పుడు ఈ షోల్డర్ ఈ ఆర్మ్ హోల్ మనం ఇందాక మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా పెట్టేసి ఇక్కడ ఈ కార్నర్ నుంచి ఇక్కడికి 1.5 తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ దగ్గర నుంచి దీన్ని ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు రౌండ్ కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇది నేను మార్క్ నెక్స్ బ్యాక్ నెక్ 3 ఇంచెస్ తీసుకుంటాను. ఫ్రంట్ నెక్ వేరే అనమాట. అది మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఇది 24 ఉంది. 24 ప్లస్ 1 ఇంచ్ 2 1 ఇంచ్ 2 ఫోల్డింగ్కి స్లిట్స్. సో 26 అనమాట. 26 1/2 13 ఇంచెస్. మనము ఇక్కడ నుంచి 13 ఇంచెస్ తీసుకుంటే మనకి ఫోల్డింగ్స్ కానీ ఇంకా సరిపోతుంది. ఇంకా మళ్ళీ అటు ఎక్స్ట్రా ఏమీ తీసుకొని అవసరం లేదు. మనం స్కేల్ పెట్టుకొని ఈ మార్క్ని ఈ మార్క్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని గీసుకుంటే ఏదైనా స్కేల్ యూజ్ చేస్తే మనకి ఎగుడు దిగుడు రాకుండా ఈక్వల్గా వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ 1/2 ఇంచ్ మనం ఇలా రౌండ్ తిప్పుకుంటే కటింగ్ అప్పుడు ఫ్రంట్ నెక్ 5 ఇంచెస్ తీసుకుంటాను ఫ్రెండ్స్. రౌండ్ నార్మల్ రౌండ్ నెక్ ఇక్కడ మధ్యలో కటింగ్ పెట్టి పైపింగ్ పెడతాను. అది మీకు స్టిచ్చింగ్ అప్పుడు చూపిస్తాను. ఇది ఫ్రంట్ 1/2 ఇంచ్ లో తీసుకుంటాం కదా, అదన్నమాట.
ఇది ఫ్రంట్ ఫ్రంట్ కొత్తగా కుట్టే వాళ్ళైతే ఇట్లా మార్క్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది అన్నమాట ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ చిన్న పిల్లలకి నెక్ వద్దులేండి అందుకని బ్యాక్ ఎక్కువ తీసుకోట్లేదు మామూలుగా నార్మల్ గా 3 ఇంచెస్ తీసుకుంటా फ्रंट बैक कटिंग इप्पुडु मीकु हैंड्स चूपिस्तानु फ्रेंड्स इप्पुडु हैंड्स मेजरमेंट अन्नमाट मनकी साइज की उन्नदी 11 इंचेस उंदी 11 इंचेस की 1 इंच अंटे फोल्डिंग्स की मनमु स्टिचिंग की फोल्डिंग्स की ऐड चेसुकोनी 12 इंचेस तीसुकुंदाम ट्वेल्व इंचेस दर मार्क स्केल तो दी स्ट्रेट की लाइन इकडनी मन थ्री इंचेस दर मार्क आम होल इकडनी मन वन अंड हाफ इंच दर मार्क चेसुकोनी हैंड नी इक्कड़िकी कलपाली आम साइज वच्चेसी मनकी 6 उंदी फ्रेंड्स 6 1 इंच मनम कच्चुकी तीसुकुंदाम 6 दग्गर ఒక మార్క్ 1 इंच कच्चुकी ఒక మార్క్ తీసుకొని ఆము మనం కట్ చేసుకుందాం